హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్. మనం హిడెన్ డీటెయిల్స్ వీడియోస్ చేసి చాలా కాలమే అయిపోయింది. అండ్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న నోవా హోమ్ మూవీ కూడా డిజిటల్గా రిలీజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నోవా హోమ్ మూవీలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా డీటెయిల్ నెంబర్ 1, మూవీ స్టార్టింగ్లో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసే షార్ట్ దగ్గర మూవీ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. అంటే కరెక్ట్గా ఫార్ ఫ్రమ్ హోమ్ ఎండింగ్ ఎక్కడైందో అక్కడే నోవా హోమ్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ పర్టికులర్ సీన్లో ఎంజే యొక్క మెడలో ఈ నెక్లెస్ని మనం గమనించవచ్చు. ఇది బ్లాక్ డాలియా నెక్లెస్. కానీ ఈ నెక్లెస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అయితే ఉంటుంది. అందులో కొన్ని పీసులు మాత్రమే మిగులుతాయి. ఎంజే ఈ రకమైన బ్రోకెన్ పీస్ని వేసుకోవడానికి కారణమైతే ఉంది. యాక్చువల్లీ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో పీటర్ పార్కర్ మిస్టీరియోతో పోరాడిన తర్వాత బ్లాక్ డాలియా నెక్లెస్ని ఎంజేకైతే ఇస్తాడు. కానీ ఆ ఫైట్లో తీవ్రంగా ఆ నెక్లెస్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. కానీ పీటర్ యొక్క ప్రేమను గుర్తించిన ఎంజే ఆ బ్రోకెన్ నెక్లెస్నే వేసుకుంటుంది. ఆ మూవీ యొక్క కంటిన్యూటీని ఈ మూవీలో కూడా కొనసాగించడానికే ఈ రకమైన డీటెయిల్ అయితే యాడ్ చేశారు. డీటెయిల్ నెంబర్ 2, ఈ సీన్లో పీటర్ పార్కర్ ఎంజేని తీసుకుని గాల్లో స్వింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో ఈ ప్లేస్లో కనుక మనం గమనించినట్లయితే ఒక డిస్ప్లే బోర్డు మనకు కనపడుతుంది. అండ్ అందులో ఉన్న మ్యాటర్ని మనం గమనిస్తే ఎలక్ట్రిఫై యువర్ జర్నీ అనే వర్డ్స్ అయితే కనపడతాయి. ఇది డైరెక్ట్గా మూవీలో మేజర్ విలన్ అయిన ఎలక్ట్రోన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది గైస్. ఇక మన యూనివర్స్లో ఉన్న పీటర్ పార్కర్ ఎలక్ట్రో వల్ల ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. డీటెయిల్ నెంబర్ 3, మనందరికీ కూడా తెలిసిందే స్పైడర్ మ్యాన్ చాలా బలవంతుడు. అండ్ మార్వల్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మూవీస్లలో స్పైడర్ మ్యాన్ బలాన్ని తెలియజేసే విధంగా చాలా డీటెయిల్స్నే ఉంచుతారు. ఆల్రెడీ యాక్షన్ సీన్స్లోనూ మరియు కొన్ని రకాల సీన్స్లోనూ మనం డైరెక్ట్గానే పీటర్ పార్కర్ యొక్క పవర్ని చూసాం. బట్ మార్వల్ వాళ్ళ గురించి మనకు తెలిసిందేగా, మనం అబ్జర్వ్ చేయలేని కొన్ని రకాల విషయాల్లో కూడా పీటర్ పార్కర్ స్ట్రెంత్ని ఇంక్లూడ్ చేశారు. ఈ నోవే హోమ్ మూవీలో పీటర్ పార్కర్ ఇంటిలోకి ఎంటర్ అవ్వగానే తన యొక్క వెబ్తో ఇంటికున్న కిటికీలన్నింటినీ కూడా క్లోజ్ చేసేస్తాడు. బట్ 5 నిమిషాలు పూర్తయిన తర్వాత అందులో ఒక కిటికీని తానే చాలా సునాయాసంగా తీసేస్తాడు. దీంట్లో డీటెయిల్ ఏముంది భయ్యా అని మీరు అనొచ్చు. యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ యొక్క వెబ్ అనేది చాలా స్ట్రాంగ్. అది కొన్ని టన్స్ ఆఫ్ వెయిట్ని మోయగలదు. అలాగే ఆ వెబ్ని ఎవరి మీదన్నా ప్రయోగించినట్లయితే ఒక మనిషి దాని నుంచి తప్పించుకోవడానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. అదే హల్క్ లాంటి అతి బలవంతుడికైతే దాదాపుగా 15 నిమిషాల టైం వరకు కూడా పడుతుంది. అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. అలాంటిది పీటర్ పార్కర్ తన ఒత్తి చేతులతో చాలా సునాయాసంగా ఆ వెబ్ని ఆ కిటికీ నుంచి అయితే విడిపిస్తాడు. డీటెయిల్ నెంబర్ 4, పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని తెలిసిన తర్వాత పోలీసులు కూడా స్పైడర్ మ్యాన్ విచారించడానికైతే తీసుకువెళ్తారు. ఆ టైంలో ఆంట్ మేని మరియు నెట్ని ఎంజేని కూడా విచారణ కోసం అయితే తీసుకొస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా పీటర్ పార్కర్ ఉన్న గదిని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆంట్ మే మరియు ఎంజే పీటర్తో ఈ రకంగా అంటారు, లాయర్ వచ్చే వరకు కూడా నువ్వేం చెప్పక్కర్లేదు, నువ్వేం మాట్లాడక్కర్లేదు, సైలెంట్గా ఉండు అని. కానీ నెట్ మాత్రం ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతాడు తప్ప ఏమీ కూడా మాట్లాడు. దీనికి గల మేజర్ కారణం ఎంజేకి మరియు ఆంట్ మేకి లా పైన ఎంతో కొంత పొట్టు అయితే ఉంది. వాళ్ళకి వాళ్ళ యొక్క హక్కుల గురించి, రూల్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి కూడా తెలుసు. కానీ నెట్కి ఇవేమీ కూడా తెలియవు. అందుకే ఈ సీన్ని ఈ రకంగా డిజైన్ చేశారు. డీటెయిల్ నెంబర్ 5, డేర్ డెవిల్. ఈ క్యారెక్టర్ నోవే హోమ్ మూవీలోనే ఫస్ట్ టైం అపీరెన్స్ ఇచ్చాడు. అది కూడా క్యామియో మాత్రమే. అండ్ డేర్ డెవిల్ మరియు స్పైడర్ మ్యాన్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకనొక టైంలో మిస్టీరియో యొక్క సపోర్టర్స్ ఒక బ్రిక్ని పీటర్ ఇంటిపైకైతే విసిరేస్తారు. అది పీటర్ వైపుగా దూసుకు వస్తూ ఉండగా మ్యాక్ మొరడాక్ తన చేతిని అడ్డుగా పెట్టి ఆ బ్రిక్ని క్యాచ్ చేస్తాడు. మనందరికీ కూడా తెలిసిందే డేర్ డెవిల్ తన యొక్క సెన్సెస్ని ఉపయోగించుకుని ఇలాంటి విన్యాసాలు చేయగలడు అని. కానీ డీటెయిల్ అయితే ఇది కాదు గైస్. యాక్చువల్లీ పీటర్ యొక్క సెన్స్ కూడా ముందే పీటర్ని వార్న్ చేసింది. అందుకే ఈ సీన్లో మీరు క్లారిటీగా గమనించినట్లయితే డేర్ డెవిల్తో పాటుగా పీటర్ పార్కర్ కూడా ఆ బ్రిక్ని క్యాచ్ చేయడానికి తన చేతిని లిఫ్ట్ చేస్తాడు. కానీ పీటర్ పార్కర్ సిట్టింగ్ పొజిషన్ కన్నా డేర్ డెవిల్ సిట్టింగ్ పొజిషనే ముందు ఉంది కాబట్టి ఆ బ్రిక్ని ఈజీగా డేర్ డెవిల్ క్యాచ్ చేయగలిగాడు. ఈ డీటెయిల్ ద్వారా కూడా పీటర్ పార్కర్ స్పైడీ సెన్స్ ఎంత పవర్ఫుల్లో మనకు మరొక్కసారి చూపించారు. డీటెయిల్ నెంబర్ 6, సేమ్ టు సేమ్ ఈ బ్రిక్ని క్యాచ్ చేసే సీన్లోనే పీటర్ పార్కర్ కూర్చున్న వెనకాల కనుక మనం చూసినట్లయితే ఒక న్యూస్ పేపర్ మనకు కనపడుతుంది. దాని యొక్క మెయిన్ హెడ్డింగ్ లైన్ని మనం చూసినట్లయితే పీటర్ పార్కర్ వెబ్స్ వల్ల మాసు డిస్ట్రక్షన్ ఏర్పడుతుంది అని అయితే ఉంటుంది. సింపుల్గా ఈ న్యూస్ పేపర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పీటర్ పార్కర్ ఎక్కడ ఉంటే అక్కడ విధ్వంసం తప్పదు అని. అండ్ ఆ న్యూస్ పేపర్లో దాదాపుగా 3 పిక్స్ని మనం చూడొచ్చు. మొదటి పిక్ వచ్చేసరికి హోమ్ కమింగ్ మూవీలో షిప్ 2గా చీలిపోయే సీన్. ఇక సెకండ్ పిక్ వచ్చేసరికి అదే మూవీలో పీటర్ పార్కర్ ఫ్రెండ్స్ అంతా కూడా లిఫ్ట్లో ఇరుక్కుపోయినప్పుడు. ఇక థర్డ్ పిక్ వచ్చేసరికి ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలోని క్లైమాక్స్లో జరిగే బ్రిడ్జ్ ఫైట్ సీన్. డీటెయిల్ నెంబర్ 7, మీకు ఆల్రెడీ చెప్పాను మరోల వాళ్ళు స్పైడి యొక్క పవర్ని తెలియజేయడానికి హిడెన్గా చాలా డీటెయిల్స్ని ఉంచుతారు అని. సేమ్ టు సేమ్ ఈ డీటెయిల్ కూడా అటువంటిదే.
పీటర్ పార్కర్ యొక్క ఐడెంటిటీ రివీల్ అయిపోయిన తర్వాత తన అపార్ట్మెంట్ పైన అందరూ అటాక్ చేయడం వల్ల ఆంట్ మే మరియు పీటర్ పార్కర్ ఇద్దరు కూడా హ్యాపీ యొక్క అపార్ట్మెంట్ కైతే షిఫ్ట్ అయిపోతారు. అలా వెళ్ళినప్పుడు ఆంట్ మే ఫస్ట్ గా గదిలోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆంట్ మే చేతిలో కనుక మనం గమనించినట్లయితే కేవలం ఒక్క బ్యాగ్ మాత్రమే ఉంటుంది, కానీ పీటర్ చేతిలో మాత్రం చాలా బ్యాగ్సే ఉంటాయి. అండ్ వాటిని కూడా తను చాలా ఈజీగా తీసుకొచ్చేస్తాడు. డీటెయిల్ నెంబర్ 8, మార్వెల్ వాళ్ళు కంటిన్యూటీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఈ మూవీలో కూడా ఆ ఇంపార్టెన్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదనే చెప్పాలి. లైక్ ఎంజే పీటర్ పార్కర్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంజే వెనకాల కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్నీ కూడా ప్రీవియస్ మూవీస్కి రిఫరెన్స్లు మరియు కంటిన్యూటీగా కూడా పనిచేస్తాయి. లైక్ ఈ పిక్ని కనుక మనం గమనించినట్లయితే ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో టూర్కి వెళ్ళినప్పుడు బ్రాడ్ తీసిన పిక్ ఇది. అండ్ ఈ స్కెచ్లు హోమ్ కమింగ్ మూవీలో ఎంజే గీసినవి. ఇలా తన వెనకాల ఉన్న ప్రతి పిక్కు కూడా ఫ్లాష్ బ్యాక్కి రిఫరెన్స్గా మరియు కంటిన్యూటీగా వర్క్ అవుతున్నాయి. ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.